రైతుల తరపు నుంచి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కలెక్టర్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ దగ్గర ఎవరైతే రైతు రిప్రజెంటేటివ్స్ ఉంటారో ఇక వాళ్ళు మాట్లాడండి నేను ఏదైనా సమాధానాలు చెప్పాలనుకుంటే చెప్తాను నేను శ్రీకాకుళం కలెక్టర్ ఐ సీ దెం ఐ సీ ఆన్ ద లైన్ సీతారామన్న దాసన్న కృష్ణదాసన్న బాగున్నారన్న తమిళ సీతారామన్ అని చూస్తున్నాను కృష్ణదాస్ అని చూస్తా ఉన్నాను ధర్మాన్ ప్రసాద్ అని కూడా చూస్తా ఉన్నాను అందరు బాగుండాలన్న యా నివాస్ శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకాకుళం కలెక్టర్ నమస్కారం సార్ మా జిల్లాలో సార్ ఇప్పుడు ఈ సంవత్సరం 3,62,839 రైతులకి దాదాపుగా 2,272 కోట్ల రూపాయలు రైతు భరోసా ఈ రోజు విడుదల అవుతుంది చాలా సంతోషం సార్ ఈ సందర్భంగా తెక్కలి మండలం చెందిన రైతు అప్పుడు వెంకటేశ్వర గారు తమతో మాట్లాడాలని చెప్పి ఆశిస్తున్నాను నమస్తే అన్న వెంకటేశ్వర నమస్తే హృదయపూర్వక నమస్కారం నా పేరు హనుమంత్ వెంకటేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా తెక్కలి మండలం తలగాం గ్రామం అయ్యా రైతు ఇంతకు పూర్వం గత ప్రభుత్వాల్లో వ్యవసాయం చేయాలంటే మరి ఎక్కడికో ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి రుణాలు తెచ్చి పంటలు పండించేవాళ్ళు ఆ పంటలు చేతికొచ్చే టైంకి ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించి మరి పంట నష్టపోయేవాళ్ళం అలాగే ఏదో కొద్దిపాటి మిగిలినటువంటి పంట మరి అమ్ముకోవడానికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక మరి దళారీ వ్యవస్థలో మరి మగ్గిపోయేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతుకి అప్పుల ఊబిలో కూరిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రైతుల తాలూకా బాధలు మీరు మరి బాగా ఆలోచించి ఈ రైతుకి ఏ రకంగా అయినా వ్యవసాయానికి మంచి చేయాలనంటే మనము ఈ నవరత్నాలు స్కీముల్లో రైతు భరోసా అనే స్కీమును ప్రవేశపెట్టి రైతుకి ఎంతో మేలు జరిగే విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రైతు భరోసా అన్నటువంటిది ఒక సంవత్సరం చెప్పిన దానికంటే మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే మరి ఒక సంవత్సరం ముందుగా 13,500 రూపాయలు మాకు మా నేరుగా రైతుల తాలూకా ఖాతాల్లో జమ చేసి మీరు మా ఖరీఫ్ తాలూకా గత సంవత్సరం ఖరీఫ్ తాలూకా పంటలు కోసుకోవడానికి అలాగే మరి రబీలో సీజన్కి పెట్టుబడి పెట్టుకోవడానికి మాకు అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి మరి మీకు ఆ రకమైనటువంటి సహాయం చేసినందుకు మేము రైతాంగం అంతా కూడాను మీకు రుణపడి ఉన్నామని చెప్పుకో తప్పదు అలాగే రైతు భరోసా కేంద్రాలు అన్నటువంటివి మీరు ప్రవేశపెట్టి ప్రతి గ్రామ సచివాలయం దగ్గర కూడా ఉన్న ఒక రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు కావలసినటువంటి ఎరువులు మరి విత్తనాలు పురుగు మందులు వ్యవసాయ పనిముట్లు ఇవన్నీ కూడా రైతుల వద్దకే ఇంటికే వచ్చే విధంగా మరి గవర్నమెంట్ సబ్సిడీతో సహా మీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామనేసి ఇప్పుడు ప్రసంగంలో తమరు చెప్పారు దానికి మేము ఎంతో మరి రుణపడి ఉన్నాము దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పదు అలాగే ఈ విపత్కరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో కూడా మా రైతులకు రైతు కూలీలకు పేద ప్రజలకు 3 విడతలుగా మరి ఉచిత రేషన్ పంపిణీ చేసి మరి ప్రతి కుటుంబానికి 1,000 రూపాయలు నగదు కూడాను మరి ఆర్థిక సహాయం చేసి ఈ విపత్కర పరిస్థితుల్లో ఆదుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఈ ఒక పంట పండించే పంటలకు ముందుగానే ధర నిర్ణయించి ఆ ధరను మా మద్దతు ధరలనేమో ప్రకటించి మరి పంట పండుకునేటప్పుడు పంట పండేటప్పుడు మరి దళారీ వ్యవస్థ స్వచ్ఛ చెప్పి నేరుగా మరి కొనుగోలు కేంద్రాలు అన్నటువంటివి ప్రవేశపెట్టి రైతుల వద్దకే ఇంటి కల్లాల వద్దకే వెళ్ళి మేము పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరించి మద్దతు ధరించి ప్రభుత్వమే కొనుగోలు చేసి మాకు ఈ దళారీ వ్యవస్థ నుండి విముక్తి చేసినందుకు కూడా
మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఈ సాగు 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 నీటి ప్రాజెక్టులు నీటి సాగు వనరుల్ని అభివృద్ధి చేసే దిశగా మీరు చర్యలు తీసుకుంటూ మాకు నిరాటంకంగా పంటలు పండించడానికి నీరు సాగునీరు కూడా అందించి మేము పుష్కలంగా మీ దయ వల్ల మీరు ఇందాక చెప్పేటట్టుగా మరి దేవుడి దయ వల్ల మీ పాలన రామరాజ్య పాలన ఒక మంచి మనసు ఉన్నటువంటి పాలన కాబట్టి ప్రకృతి కోడును మనకి కనికరించి ఏ రకమైనటువంటి గత ప్రభుత్వాల్లో ఏడాదికి ఒక తుఫాను వచ్చేది ఏదో ఒక వైపరీత్యం వచ్చేది దాంతో నచ్చపోయే వాళ్ళం. మీరున్న మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ప్రకృతి కోడును మనకి సహకరించి ఏ రకమైనటువంటి పంట నష్టాలు లేకుండా మా రైతులు మందరం కోడును ఈ పంటలు అమ్ముకొని సంతోషంగా రైతు కుటుంబాలు ఉన్నాయి. పూర్వం రైతు వ్యవసాయం అంటే దండగ కాదు కాదు మన ప్రభుత్వంలో పండగ అన్నటువంటి సంతోషం మాకు పెళ్ళొప్పుతుంది. ఇలాగే మరి ఇప్పుడు మా జిల్లాలో వంశధార ప్రాజెక్ట్ అని ఒకటి, ఆ వంశధార ప్రాజెక్టు వలన ఇంతవరకు కూడా రెండో పంటకి నీరిచ్చే దాఖలాలు గత ప్రభుత్వంలో లేదు. మంచినీళ్ళకు కూడా ఎండాకాలంలో ఇబ్బంది పడే వాళ్ళము. అలాంటిది ఈ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడాది మాకు మా నిరాటంకంగా జనవరి నుంచి మళ్ళీ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా పంటలకు నీరు సాగునీరు అందించడం వల్ల వరి మొక్కజొన్న నువ్వు వేరుశెనగ ఇలాంటి ప్రధానమైనటువంటి పంటలు పుష్కలంగా పండించాము. అవి కూడా మద్దతు ధరకి అమ్ముకోలేని విధంగా మీరు చర్యలు తీసుకున్నందువల్ల మేము ఆ మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా పండిన పంటలను అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర మాకు వస్తుంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే మీరు ఇక్కడ మీ భగవంతుడు మీకు ఈ మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి పూర్తి ఆయుస్సు 100 సంవత్సరాలు ఇచ్చి మళ్ళీ మాకు 100 సంవత్సరాల వరకు కూడా మీరే రైతాంగానికి మా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఉండాలనేసి భగవంతుని కోరుకుంటున్నారు. జిల్లా రైతాంగం అంతా మీకు అండగా మా జిల్లా రైతాంగం అంతా కూడా మీకు అండగా ఉంటామని మరి మన ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకొని మీకు ప్రాత మీకు మా పట్ల ఇది కలిగే విధంగా మీకు కూడా మేము సేవలు ఇస్తామని మా తాలూకా విన్నపం చేసుకుంటూ ఇంతటితో థ్యాంక్ యూ అన్న వెంకటేశ్వర. అనంతపురం కలెక్టర్ గారండి. అనంతపురం కలెక్టర్ గారు ప్రకాశం సార్. అనంతపురం కలెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. చంద్రుడు ఐసీయూ ఉంది స్క్రీన్ చంద్రుడు కనపడతా ఉన్నాం. వెంకటన్న బాగుండన్నా. వెంకటరామన్న బాగుండన్నా. మాధవ్ ద గ్రేట్ బాగుండవ్ మాధవ్. ఇంకా ఉన్న మిగతా వాళ్ళందరూ సరిగ్గా సిద్ధార్థే బాగుండవ్ సిద్ధార్థన్నా. ప్రకాష్ ఉన్నాడా? శంకరన్న కనపడతా ఉన్నాడు. ప్రకాష్ బాగుండవ్. ప్రకాష్ తిప్పేశామన్నా బాగుండన్నా. ఓకే చంద్రుడు గో ప్లీజ్ గో. రంగయ్యన్న కూడా బాగున్నాడు. మాస్క్ వేసుకుని ఉంటే కనపడదు. 5,67,944 రైతు కుటుంబాలకి ఈరోజు బెనిఫిట్ జరుగుతుంది సార్. రైతు భరోసా కింద దిస్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్ సార్. అన్ని కుటుంబాలకి మా అనంతపురం జిల్లా రైతు ఫ్యామిలీలకి మేలు జరుగుతుంది సార్. సార్ మన దగ్గర ఇప్పుడు మీతో మాట్లాడడానికి గార్లదిన మండలం నుండి ముకుందాపురం గ్రామ రైతు కె నాగరాజ్ గారు ఉన్నారు సార్. ఆయన మాట్లాడతారు సార్. నమస్తే నాగరాజ్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే అన్న. మైక్ దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టండి అన్నమాట అన్న దగ్గర. జగన్ అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. నారాయణ నమస్తే అన్న. సార్ బాగున్నారా సార్? బాగున్నా అన్న. బాగున్నా. థ్యాంక్ యూ సార్. నా పేరు నాగరాజ్ సార్.
నాది ముకుందాపురం గ్రామం సార్, ఎర్రగ గార్లదన మండలం, అనంతపురం జిల్లా సార్. అనంతపురం జిల్లా అంటేనే మా రైతాంగానికి చాలా కరువు జిల్లా సార్. మా రైతాంగానికి చాలా కష్టాలు పడి కష్టపడుతూ నష్టపోకోకుండా కష్టాల నుంచి గట్టెక్కించాలన్న పట్టుదలతో మేము వ్యాపారం చేసుకుంటున్నటువంటి రైతాంగం సార్ మాది. ఈ రైతాంగంలో భాగంగానే సార్ మన పెద్దాయన మాకు చాలా అవకాశాలు కల్పించారు సార్. పెద్దాయన రాజశేఖర్ రెడ్డి సార్ గారు పాదయాత్ర చేసినప్పుడు సార్ చాలా మా రైతాంగం గురించి అర్థం చేసుకొని రైతాంగాన్ని గట్టెక్కించాలన్నటువంటి ఉద్దేశంతో సార్ పాదయాత్రలో మా రైతులకు చాలా అండగా ఇచ్చి హంద్రీ నీవా నుంచి నీళ్లు తెప్పించి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న పట్టుదలతో ఆయన చాలా జీడిపల్లి డ్యామ్ను ఏర్పాటు చేసి ఎక్కడో ఉన్నటువంటి ఆ కృష్ణా జిల్లా నుంచి మన అనంతపురం జిల్లాకు నీళ్లు తెచ్చి కోనసీమగా తయారు చేయాలన్న పట్టుదలతో మాకు హంద్రీ నీవా నుంచి నీరు తెప్పించారు సార్. హంద్రీ నీవా నుంచి నీరు తెప్పించి జీడిపల్లి డ్యామ్ అయితేనేమి పిఏబిఆర్ డ్యామ్కి కానీ పెనకచర్ల డ్యామ్కి కానీ ఇక్కడ పేరూరు డ్యామ్కి కానీ నీళ్లు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని చాలా రైతాంగాన్ని ఆదుకోవాలన్న పట్టుదల పెద్ద ఆయనలో చాలా ఉన్నా సార్. ఆయన కాలంలో మేము పంటలు బాగా పండాయి సార్. ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజే అధిక వర్షాలు వచ్చి మా రైతాంగానికి గుండె ధైర్యాన్ని నింపేది సార్. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సార్ రైతుల కోసానికి ఉచిత కరెంటు పైద మొట్టమొదటి సంతకం పెట్టి మాకి రైతాంగానికి అండగా నిలబడినాడు సార్. అదేవిధంగా రైతులు రుణమాఫీ విషయంలో సార్ మేము ఏనాడు ఊహించని విధంగా సార్ మేము రైతులు రుణమాఫీ చేసి మాకి రైతాంగానికి అండగా నిలబడినాడు సార్. పెద్దాయన చేసినటువంటి కార్యక్రమాల్లో మేము రైతాంగం ఆ 5 సంవత్సరాలు చాలా బాగా పండినాం సార్. పంటలు బాగా పండినాయి, బాగా అభివృద్ధి చెందినాం సార్. ఎక్కడో మూల ఉన్న కూలి పని చేసుకునేటువంటి రైతులు కూడా ఒక రైతాంగం కూలి మనుషులను కూడా ఒక రైతులుగా తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది సార్. ఆ రైతుల్ని రాజులుగా చూడాలా, కూలీ వాళ్ళని రైతులను చేసి ఆ రైతుల్ని రాజుగా చేయాలన్నటువంటి ఆయన పట్టుదల చాలా భీకరమైనది సార్. ఆ పట్టుదలకు మమ్మల్ని అన్ని రకాలుగా సహాయ సహకారాలు మాకు తోడునిచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు సార్. ఏమంటే దురదృష్టవశాత్తు సార్ ఆయన అకాల మరణం మాకు చాలా క్షోభించింది సార్. ఆయన మరణించిన తర్వాత మేము రైతాంగం అంతా కూడా చాలా దీనస్థితిలోకి పడిపోయేటువంటి స్థితిలో అయిపోయినా రైతాంగం ఇంకా కుంటు పడుతుందన్నటువంటి సమయంలో కూడా మాకు చాలా ఈ తోడు ఎవరు లేక చాలా చీకటి మయంలో పడిపోయింది సార్ మా రైతాంగము. కొన్ని సంవత్సరాలు ఆయన లేని లోటు ఎవరు తీస్తారా, ఎవరు చేస్తారో, ఇంక ఎలాంటి నాయకుడు వస్తాడో మాకు తెలియక చాలా అధోగతిలో మేము అధ్వాన స్థితిలో రైతాంగం వెనుకబడిపోయినాం సార్. ఆ చీకటి రోజులు కమ్ముకున్నాయి సార్ మాకు రైతాంగంలో. ఆ చీకటి రోజుల్లో గత ప్రభుత్వ నాయకులు కొంతమంది రెయిన్ గన్నులు ఇస్తాము, రెయిన్ గన్నుల ద్వారా మీ పంటలు తడుపుతామని చెప్పి వాగ్దానాలు చేసి వేల వేల కోట్లు చాలా ఖర్చు పెట్టి చేశారు సార్. దాంట్లో మాకు ఎలాంటి ఆ రైన్ గన్నుల ద్వారా మాకు ఉపయోగపడినది లేదు. ఒక చుక్క నీళ్లు రైన్ గన్నుల ద్వారా వచ్చి 1 ఎకరా 2 ఎకరాలు 1/2 ఎకరా కూడా మాకు పారిండేది లేదు సార్. అటు నుంచి మాకు కరువు కాటకాలు చాలా ఎక్కువైనాయి సార్. ఆ కరువు సమయంలో మేము చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగానికి మీ రూపంలో రాజశేఖర రెడ్డి గారి ఆయన మీ రూపంలో మాకు పాదయాత్ర ద్వారాగా వచ్చారు సార్. పాదయాత్రలో మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడినాం సార్, చాలా సంతోషపడినాము. వాళ్ళ పెద్ద ఆయన లేని లోటు ఇప్పుడు మా జగనన్న తీరుస్తాడన్న కోరిక చాలా ఉంది సార్. మా మండలం మీదుగా కుడేరు మండలానికి పోతున్నటువంటి పాదయాత్రలో భాగంగా సార్ మేము పాపనేపాలెం నుంచి కోటంక దంకా మీ అడుగులో అడుగు వేసి నడిచినాం సార్. మేము అప్పుడు చాలా ఆనందపడినాం సార్, చాలా గర్వపడినాం కూడా సార్. ఒక నాయకుడు ఇలాంటి
మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మా రైతుల యొక్క అష్ట కష్టాలను తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తిగా మేము గుర్తించుకున్నాం సార్ ఆ సమయంలో మాకి మా మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఏ కష్టం లేకోకుండా ఆ మండలాల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవంటి అన్నిటికి కూడా మేము సహాయ సహకారాలు అందించి నేను ఇబ్బందులు లేకోకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు సార్ ఆ హామీ నెరవేర్చుకుంటూ ఇప్పుడు చెరువులు మొత్తం చెరువులు నిండి నిండి నింపినారు సార్ ఈ చెరువులు నింపడం వల్ల మాకి రైతాంగం చాలా సస్యశ్యామలంగా పంటలు పండించుకునే దానికి ఆస్కారం ఉంది సార్ దీంట్లో భాగంగానే ఈ రైతు భరోసా అనేటువంటి పథకం ప్రవేశపెట్టినారు సార్ ఇది చాలా మహా అద్భుతమైన పథకం సార్ ఆ పథకాన్ని చూస్తానే కూడా మాకు కొండంత ధైర్యం వచ్చింది సార్ ఇంకా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇంకా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు రైతాంగం అనేటువంటి ధైర్యం అయితే రైతులకు వచ్చింది సార్ మాకైతేనో మీ ప్రభుత్వంలో మేము చాలా అభివృద్ధి చెంది ఇంకా రాదు మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు చెప్తున్నటువంటి ధైర్యం అయితే సార్ మాకు ఇంకా చాలా ఉత్సాహాన్ని లేపుతాం సార్ ఇంకా మంచి పంటలు పండించి ప్రతి పంట మన అనంతపురం జిల్లా నుంచి పంట పండించాలా పండించే శక్తి మా అనంతపురం జిల్లా నాయకులకి రైతులకి ముఖ్యంగా అధికారులకు కూడా మా సహాయ సహకారాలు అందించేదానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్ పంటలు పండించేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం సార్ మా రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించి మీరు చేస్తున్నటువంటి ఈ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ ఈ రైతు భరోసా పథకము చూస్తానే మాకు చాలా ధైర్యంగా ఉన్నాం సార్ రైతు పంట పండించుకోవాలంటే విత్తనాలు సేకరించుకోవాలా విత్తనాలు సేకరించుకోవాలంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలంటే మేము ఏదో కూలి పని చేసుకున్నటువంటి నిరుపేద రైతులం సార్ మీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుటుంబాల్లో విత్తనాలు సేకరించుకోవాలంటే ఎక్కడెక్కడో రైతుల దగ్గరకు పోయి భూస్వాముల దగ్గరకు పోయి అధిక వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చుకొని పుస్తలు అమ్ముకొని విత్తనాలు సేకరించుకున్న దినాలు ఉన్నాయి సార్ అలాంటి పరిస్థితి లేకోకుండా మా కష్టాలను మీరు గుర్తించి సార్ ముందుగానే విత్తన సేకరణ కోసానికి ముందుగానే మాకు ఈ రోజు పడుతున్నాయంటే సార్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు మాకు ఒక పండగ వాతావరణం కల్పించినటువంటి అవకాశం కల్పించినారు సార్ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ 18వ తారీఖు నుంచి విత్తనాలు పంపిణీ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నా అవును సార్ అవును సార్ అవును సార్ 18వ తారీఖు ఈ విత్తన పంపిణీ కార్యక్రమానికి సార్ మేము మా దగ్గర అప్పుడే మా రైతుల దగ్గర నుంచి అధికారులు వచ్చి వేలుముద్రలు తీసుకొని అందరికి గ్రామాల్లోనే వచ్చేస్తుంది మీ గ్రామాలకు సప్లై అయిపోతుంది చేస్తున్నారు సార్ వచ్చారు సార్ నిన్న మొన్నటి నుంచి వచ్చినారు సార్ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల సార్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మేము రైతు విత్తనాలు తెచ్చుకోవాలంటే మండలాల్లోకి పోయి కొన్ని దినాలు కష్టపడి ఎండలు గుండి ఆ లైన్లో నిలబడి తెల్లవారుజామునే పోయి కొన్ని రోజుల్లో అన్నం కట్టుకొని పోయిన దినాలు కూడా ఉన్నాయి సార్ ఎందుకంటే అన్నం తినేకి బయటకు పోతే ఆ లైన్ తప్పుతుంది లైన్ తప్పితే మళ్ళీ ఎనక నుంచి రావాలంటే రాత్రి అయితే బంద్ అవుతుందో మా పరిస్థితి ఇంకా ఆడే పండుకోవాల్సిన పరిస్థితి ఉండే సార్ అలాంటి పరిస్థితి రైతుకు రాకూడదని తలంచి మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని రైతు భరోసా కేంద్రాలను మా గ్రామాల్లోకే ఏర్పాటు చేసిన సార్ దీనికి చాలా ధన్యవాదాలు సార్ ఈ రైతు కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తన పంపిణీ కార్యక్రమంలో కూడా మా ఇండ్ల దగ్గరికే వచ్చి విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం అంటే ఇది చాలా దేశంలోనే ప్రశంసించదగ్గ విషయం సార్ ఇది ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీకు సార్ ఆ భగవంతుడు దీవెనలు ఎప్పుడూ ఉంటాయి సార్ మా ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయి సార్ మా అనంతపురం జిల్లాకి ఇంకా ఎక్కువ అధిక శాతము నీటి కేటాయింపులు చేసి సార్ మా రైతాంగాన్ని ఆదుకొని అధిక పంటలకు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలి సార్ మీరు చేస్తాం హంద్రీనీవ కాలువను కూడా వెడల్పు పెంచుతా ఉన్నాం అది కూడా 2,300 క్యూసెక్లు ఇప్పుడు ఉండేది టెండర్లు పిలుస్తాను 6,000 క్యూసెక్లు తీసుకొని పోయేట్టుగా అది కూడా ఇప్పుడు టెండర్లు కూడా పిలుస్తాను చాలా సంతోషమైన వార్త సార్ మాకు ఇది మా జిల్లా సస్యశ్యామలంగా ఉండాలంటే మీరు అందులో సార్ మీరు మా జిల్లా
మనమడు సార్ మీరు ఇది మాకు ఇంకా చాలా అర్చించదగ్గ విషయం సార్ మాకే సంతోషకరమైన మా రైతు బాధలను తెలుసుకున్నటువంటి మొట్టమొదటి నాయకుడు మొట్టమొదటి ప్రజానాయకుడు అంటే మీరే సార్ మాకి మీరు చాలా ధన్యవాదాలు సార్ మాకి థాంక్ యూ నాగరాజు సార్ ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే సార్ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని చాలా పది కాలాల పాటు చల్లగా ఉండి సార్ మాకు ఇంకా ఎనలేని సేవలు చేసి మీ రుణంలో మేము చాలా ఉంటాం సార్ ఇంకానో మీరున్నంత కాలము మేము మీ మా ఆశీస్సులు మీకు ఉంటాయి ఆ దేవుడి ఆశీస్సులు మీకు చల్లగా ఉంటాయి సార్ మీరున్నంత వరకు మా రైతాంగానికైతే పూర్తి భరోసా ఉంది సార్ మీ మా రైతాంగము మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి రైతు కూడా ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదు దాన్ని అసలు మా మైండ్ లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్ ఇంత ఇంత సహాయ సహకారాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య చేసుకోవడం అనేది పెద్ద దరిద్రం సార్ అది మాకు అవసరం లేదు మేము కష్టపడి సార్ మేము రాళ్ళనైనా పిండి చేసి పంటలు పండించేటువంటి శక్తి మా అనంతపురం జిల్లా రైతాంగానికి ఉంది సార్ దానికి తోడు మాకు పుష్కలంగా నీరు ఒకటి సహాయం చేస్తే బాగుంటుంది సార్ ఇప్పటికైతే మా చెరువులు నిండినాయి మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అదేవిధంగా దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి సార్ విశాఖపట్నం కలెక్టర్ గారు విశాఖపట్నం కలెక్టర్ గారు సార్ 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 గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐ యామ్ ఆడిబుల్ సార్ యా వినయ్ ఐ సీ వినయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ జస్ట్ ఎ క్విక్ బ్రీఫ్ ఇన్ విశాఖపట్నం సార్ వి హావ్ ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ రైతు భరోసా 3.48 లాక్ బెనిఫిషియరీస్ సార్ టోటల్ అమౌంట్ దట్ వుడ్ బి ట్రాన్స్ఫర్ టుడే ఇస్ నియర్లీ 195 crores sir and the unique thing with Vizag sir is that we have a large number of ROFR beneficiaries sir honorable cm is aware that we have a very large agency area so we have many beneficiaries from the ROFR category sir so we have now a female farmer sir who is from the agency area of Paderu sir so the honorable mla from Paderu is also here sir బాగున్నా అమ్మ బాగా లక్ష్మీ బాగున్నమ్మ బాగున్న ధర్మశ్రీ అన్న బాగున్న కుమార్ బాగుండ సినన్న బాగుండ సిని బాగుండ అదీప్ యా ఫ్రమ్ ఏజెన్సీ ప్రాంతం నుంచి పాడేరు నుంచి అమ్మా నమస్కారం జగనన్నయ్య నా పేరు మినుముల సరస్వతి విశాఖపట్నం జిల్లా పాడేరు అన్నయ్య మాది నేను ఒక గిరిజన మహిళా రైతుని 2006లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మా గిరిజన రైతులకి మీ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు 35,000 పట్టాలు ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా పట్టాలు ఇచ్చి నా గిరిజన రైతుల రైతులకి దేవుడు అయ్యారు సార్ తర్వాత ఈ రైతు భరోసా పథకం మీరు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకి డి ఫారం పట్ట ఆర్ఓఆర్ పట్ట తర్వాత ఇంకోటి ఈ పట్టాదారులకి అందరికీ రైతు భరోసా ఇవ్వడం చాలా ఆనందకరం మా గిరిజన రైతులు అందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అన్నయ్య ఈ రైతు భరోసా రావటం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము అంటే మా గిరిజన ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవాలంటే చాలా భయం ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి అన్నా ఎవరిస్తారు ఇలా అడగటానికి మొకమాటం చాలా మా గిరిజన రైతులు బాగా వెనుకబడి ఉన్న రైతులు అన్నయ్య దేనికైనా ముందుకు వెళ్ళాలంటే భయపడతారు మాట్లాడాలన్నా భయపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు అప్పు తెచ్చుకొని కష్టాలు పడి వ్యవసాయం చేయటం కన్నా మీరు ఇచ్చే రైతు భరోసాతో వ్యవసాయం చేసుకోవడానికి చాలా మంచి అవకాశం కల్పించారన్నయ్య చాలా హ్యాపీ అంటే సరైన టైంలో విత్తనాలు కొనుక్కుంటున్నాము అలాగే ఎరువులవి కొనుక్కుంటున్నాము కూలీల ఖర్చులవి పెట్టుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఇదివరకు అయితేనో మాకు ఈ పట్టాలు ఇవ్వకముందు అటివాకు పట్టాలు ఇవ్వకముందు అంటే మా రైతులు పొలం పనులకి అటు చేను పనులకి వెళ్ళినప్పుడు ఏమైనా పనిముట్లు ఒక కత్తి గొడ్డలి అది పట్టుకెళ్ళినప్పుడు మమ్మల్ని తరిమి కొట్టేవాళ్ళు పోలీసులని
ఇప్పుడు అతివ్యాప్తి చట్టం కింద మాకు ఎప్పుడైతే పట్టాలు ఇచ్చారో అప్పటి నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము సంతోషంగా ధైర్యంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నాం అన్నయ్య. అది మీ నాన్నగారు పుణ్యమని మేము వ్యవసాయం అలా చేసుకోగలుగుతున్నాం అన్నయ్య. తర్వాత అదే మా గిరిజన రైతులు పట్నం వెళ్ళి విత్తనాలు తెచ్చుకోవాలన్నా పట్నం వెళ్ళలేని పరిస్థితి అంటే తెలియదు. లోక జ్ఞానం అనేది తెలియదు మా గిరిజన రైతులకి. అలాంటి మా రైతులకి ప్రతి పంచాయతీకి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విత్తనాలు అది ఇంటింటికి అందించటం అనేది చాలా గొప్ప విషయం అన్నయ్య. తర్వాత అదే నేను ఒక అమ్మని నాకు అమ్మ ఒడి పథకం వచ్చింది మా అమ్మాయికి. మా అమ్మాయి కాలేజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసిందన్నయ్య విజయనగరంలో విజయవాడలో. అయితే ఛార్జీలకి అది భయపడేదాన్ని ఎప్పుడైనా మా అమ్మాయికి ఎలా పంపించాలి తర్వాత ఫీజు కట్టాలంటే చాలా భయంగా ఉండేది నాకు ఎప్పుడైనా. ఇప్పుడు ఆ భయం అనేది లేదన్నయ్య. పై చదువులు చదివించుకోవాలన్న ధైర్యం నాకు వచ్చింది. మంచి అవకాశం ఇచ్చారన్నయ్య బాగా చదివించుకోవాలని ఆశ ఉంది. నెక్స్ట్ ఏదంటే మార్కెట్ కమిటీలు అది ఏర్పాటు చేశారు. మేము అంటే మా ఏజెన్సీలో ఎక్కువ శాతం చిరుధాన్యాలు పండించుకుంటామన్నయ్య. రాగులు తర్వాత జొన్నలు కొండకంది తర్వాత సామలు తర్వాత రాజమా చిక్కుళ్ళు. రాజమా చిక్కుళ్ళు అంటే మేము ఎర్రకందులు అంటామన్నయ్య. అవి పండించుకుంటూ ఉంటాం. అది బయట ఇప్పుడు సంతలకు పట్టుకెళ్ళి అమ్ముకునేవాళ్ళని కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా రైతు భరోసా కేంద్రాలని పెట్టి మార్కెట్ కమిటీలని ఏర్పాటు చేసి మేము నేరుగా అమ్ముకునేటట్లు చేసినందుకు చాలా హాచాన్నయ్య. దళార వ్యవస్థ నుంచి మమ్మల్ని కాపాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. మీ మేలు అంటే మీరు మీ తండ్రి గారు చేసిన మేలు మేము జన్మ జన్మలో మరవలేకుండా చాలా హ్యాపీ. తర్వాత చిన్న విన్నపం అన్నయ్య నాది ఉపాధి హామీ పథకం వల్ల ఉపాధి హామీ పథకం వల్ల మంచి జరుగుతుంది. అయితే ఒకటి మా కూలీలు సమంగా దొరకటం లేదు ఉపాధి హామీ వల్ల. పండుకి వెళ్ళిపోతున్నారు మా వ్యవసాయ పనులకి రావట్లేదు. దానికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయగలరని నా విన్నపం. మన చేతుల్లో ఉండట్లే అది సెక్కి. అది ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏ దాంట్లో పెట్టాలి ఏ దాంట్లో కూలీలు ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సిఫార్సులు వస్తాయి. ఇది ఎప్పటి నుంచో కూడా అడుగుతూ ఉన్నాము. అన్ని రాష్ట్రాలు అడుగుతూ ఉంటాయి అని మనం కూడా ఎన్నో సందర్భాల్లో కూడా అడిగాము. చాలామంది కూడా అడిగారు. అది ఎలా చేయాలి అనేది బహుశా రాబోయే రోజుల్లో ఏదైనా మార్గదర్శకాలు ఏదైనా మార్పులు చేర్పులు ఏదైనా వస్తే మీరు చెప్పిన పరిస్థితి కూడా వస్తుంది తల్లి. మళ్ళీ ఒకసారి అడుగుదాం. థ్యాంక్ యూ తల్లి. ఈస్ట్ వేణు బాగుండవు వేణు. ఓకే విని దిస్ హ్యాపెనింగ్ వైజాగ్ ఈస్ అండర్ కంట్రోల్ విని. ఎవ్రీబడి ఇస్ రీచ్ ద విలేజెస్. ఊర్లో అందరు ఊళ్ళోకి చేరినారా అందరూ? Yes, sir. Two updates, sir. Now, most of the villagers have come back, sir. Few discharges happened yesterday. They are also on their way back. And the vessel is reaching us today evening by 7 p.m., sir. The second vessel, so, is it? Second vessel, sir. So, the 8,500 tons is already shipped out. Yes, sir. The first vessel with 8,000 tons has already been shipped out, sir. And the balance of 5,000? The balance is 5,000 would leave tomorrow morning, sir. Okay. So with that, the factory is totally under control. All the affected persons in the hospitals and deceased persons, all benefits have been already transferred out, sir. Only affected relief will be disbursed tomorrow, sir. The enumeration is almost completed. We have pasted the lists in the ward secretariat. If there are any objections, we will take them and we will disburse it immediately. ఎప్పుడు ఎన్యూమరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, రేపటికి అయిపోతుందా? Yes, kindly give us time till tomorrow evening, sir. We will refine it and put it in a complete shape, sir. So, రేపు సాయంత్రానికి అయిపోతుందంటే మండే మనం పెట్టుకోవచ్చా ప్రోగ్రామ్? Definitely, sir. Monday we can have it. So, మండే అందరికీ చెప్పండి. మండేకి వాళ్ళ అకౌంట్లలోకి
గ్రామ వాలంటీర్స్ ను కూడా వెళ్లి వెళ్లి ఆ లెటర్లు ఇచ్చి అందరికీ కూడా మళ్ళా అక్నాలెజ్మెంట్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా మండే ప్లాన్ చేసుకుని మనం మండే వాళ్ళ అకౌంట్లకు డబ్బు పంపించేట్టు మనం ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటాం సార్ yes sir we'll do that sir. okay good very everything under control thank you it's good news thank everything you. good news sir right mate thank you ma saraswatamma thalli thank you ma bhagalakshmi thalli dharmashree na thank you na kumar right kumar thank adeep right adeep right sins thank you east godavari collector garu ఈస్ట్ గోదావరి అండి ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారు నమస్కారం సార్ జై మురళి శ్రీ మురళి మా నమస్తే బాస్ అన్న బాగుంటారా గోదావరి జిల్లాకు సంబంధించి సార్ 430,000 మంది రైతు సోదరులకు 322 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ సందర్భంగా సార్ మనకు మెరక సత్యనారాయణ గారు అని చెప్పేసి కొంగూరు గ్రామము కరప మండలం నుంచి వారు రెండు ఎకరాలలో కౌలు రైతుగా చేస్తున్నారు సార్ లాస్ట్ ఇయర్ కూడా 13,500 రూపాయలు వారు ఈ పథకం కింద బెనిఫిట్ తీసుకోవడం జరిగింది సార్ ఈ సంవత్సరం కూడా వారు బోండాలు వేయడం జరిగింది ఈ కరోనా సమయంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది తర్వాత వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నారు సార్ బావుండో బోసన్న బావుండో అనురాధమ్మ బావుండమ్మ గీతమ్మ దొరబాబు బావుండో దొరబాబు యా యా మురళి ప్లీజ్ పుట్టర్ ఆన్ ద లైన్ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి నమస్తే అన్న మీ పేరు ఏం పేరున్నా సత్యనారాయణ అండి సత్యన్న చెప్పిన కరప మండలం అండి కొంగూరు గ్రామం అండి నేను 2 ఎకరాల పౌరు రైతునండి నాకు వ్యవసాయం చేయాలంటే అప్పులు సౌకర్యాల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే అప్పు తీరక పంటలు పండించి అప్పు తీరక ఏం చేయాలో తెలిసింది కదండి మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు రైతు భరోసా కౌలు రైతు కూడా వేసారండి వేసింది మాకు పంటకు పండించుకోవడానికి ఉపయోగపడ్డదండి పండించుకున్నాక మళ్ళీ మాకు ధారవాడ పండియండి పండాక ఇప్పుడు మాకు కోత ఎలా కోయించాలి కరోనా గురించి అని చెప్పి శంకరం పడితే మాకు మిషన్లు కూడా తక్కువ రేటుకి దింపించి మాకు 2,200 కోతలు పోసి మాకు ఏర్పాటు చేశారు సార్ ఆ ధాన్యాలు మళ్ళీ అమ్ముకున్న టెన్షన్ అంటే మళ్ళీ మాకు ప్రభుత్వం వారే మాకు లెటర్ ఇచ్చి ఆ ప్రభుత్వం వారే మా కళ్ళలోకి వచ్చి ధాన్యం కొన్నారు సార్ ఆ ధాన్యం కొని గిట్టుబడి ధరకు ఇచ్చిందండి మాకు అక్కడ ధాన్యం కొన్నాక మళ్ళీ ఇప్పుడు ఈ మాకు మళ్ళీ రైతు భరోసా ఇస్తారని మాకు ఎలా చెప్పారు సార్ వేస్తామని రైతు భరోసా మళ్ళీ ఇస్తున్నాను కొనుక్కోనాక మళ్ళీ దొంగ చేయించుకోవడానికి కూడా మాకు అన్నీ ఉపయోగపడతాయండి ఈ డబ్బులు ఆ డబ్బులు మేము అప్పులకి వెళ్ళక్కలేమని మేము వ్యవసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మళ్ళీ మళ్ళీ మీ రుణం ఎప్పుడు తీసుకోలేము సార్ మేము రైతులు మీరు మళ్ళీ మాకు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ మా రైతు తరఫున నా తరఫునని అలాగే మాకు అమ్మ ఒడి పథకం కూడా మా అమ్మాయికి పడ్డా సార్ మేము పిల్లలు చదివించుకోవాలంటే మాకు కూలి పని చేసుకున్న వాళ్ళు మీరు ఎలా చదివించుకోవాలంటే మాకు మళ్ళీ అమ్మ ఒడి వేశారండి ఆ అమ్మ ఒడి దాకా ప్రకారంగా మాకు పిల్లలు చదివించుకోవడానికి ఒక దారి వచ్చిందండి అదే ప్రకారంగా మాకు ఇప్పుడు కరోనా వచ్చి రైతులకి పనులు లేకుండా పోతే మాకు మళ్ళీ నెలకి 3 సార్లు రేషన్ ఇచ్చారు సార్ ఇంటికి 1,000 రూపాయలు చెప్పి ఇచ్చారు సార్ మీరు ఏమో అన్నారైనా మేము మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కోరుకుంటున్నామండి మరి మాకు ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాల్లో కూడా పెడతాము విత్తనాలు ఇస్తామని చెప్తున్నారండి 31వ తారీఖున ఇప్పుడు ఓపెన్ చేస్తామని అది కూడా మాకు చాలా మేలు జరిగేలాగా ఉన్నది సార్ మాకు కరెంటు రాత్రులు కూడా వెళ్ళి చేయాలన్నమాట రాత్రులు తిరిగి వాళ్ళు కరెంటు కోసం అలాగే 1:30 గంటల కరెంటు కూడా ఇచ్చారు సార్ మేము రైతులు ఇప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని మీకు మళ్ళీ కోరుకుని నమస్కారం సార్ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ విజయనగరం కలెక్టర్ గారు విజయనగరం కలెక్టర్ గారు జవహర్ అన్న ఐసీయూ అన్న సార్ నమస్కారం సార్ నమస్తే అన్న సార్ విజయనగరంలో సార్ 274,561 మంది రైతులకు సార్ గత సంవత్సరంతో పోల్చుకుంటే సార్ సుమారు 17,000 మందికి అదనంగా వచ్చింది సార్ కరెక్షన్స్ అన్ని చేయడం వల్ల తమరు ఇచ్చిన అవకాశం వల్ల ఇది ఆన్సీడెడ్ లో ఎక్కడైనా పొరపాటు ఉండేటివి మళ్ళీ సోషల్ ఆడిట్ లో తమరు మళ్ళీ డిస్ప్లే చేయండి ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ కూడా చేయండి అని చెప్పిన తర్వాత ఈ సంవత్సరం అదనంగా 17,000 మంది రైతులకి సౌకర్యం కలిగించాం సార్ దీని ద్వారా 1,52 కోట్ల రూపాయల భరోసా పథకం ద్వారా
ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది సార్. విజయనగరం నుంచి మహిళా రైతు సార్, విజయనగరం మండలం భోగి బంగారమ్మ అనేమి తమరితో మాట్లాడాలని ఆశతో ఉన్నారు సార్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. నా పేరు భోగి బంగారమ్మ. నేను గుంకులం గ్రామం నుంచి వచ్చాను. విజయనగరం జిల్లా విజయనగరం మండలం. మీతో రైతు భరోసా గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మే నెలలో వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు అండి. ఈ అప్పులు చేసుకొని విత్తనాలు ఎరువులు కొనుక్కుండేవారు. ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా రావడం వలన చాలా ఉపయోగం పడింది. విత్తనాలు ఎరువులకి ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చాలా మాకు అనుకూలంగా ఉంది. మా వారికి వాహనం ఉంది. వాహనం ద్వారా 10,000 రూపాయలు వచ్చాయి. రోడ్ ట్యాక్సీకి ఉపయోగించుకున్నాం. సంవత్సరానికి ఒకసారి రోడ్ ట్యాక్సీ కట్టాలి కదా, దానికి ఉపయోగించుకున్నాం. అంతేకాక మా అత్తగారికి పెన్షన్ వస్తుంది. గత ప్రభుత్వంలోని మా మామగారు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల వరకు మాకు పెన్షన్ రాలేదు. మీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మాకు పెన్షన్ వచ్చింది. పెన్షన్ వచ్చిన మా అత్త 2,250 రూపాయలు పెంచుతుంది. మా అత్తగారు ఇతర పిల్లల మీద ఆధారపడకుండా ఆమె ఖర్చులకి ఉపయోగించుకుంటుంది. నాకు 2 పిల్లలు. అమ్మఒడి పథకం వచ్చింది. పాప బాబుండి అమ్మఒడి పథకం వచ్చింది. 15,000 రూపాయలు పాప పుస్తకాలకి బ్యాగులకి కొనుక్కోవడానికి ఉపయోగించుకున్నాం. ఇప్పుడు మాయదారి కరోనా రావడం వల్ల రేషన్ మూడు రేషన్ ఫ్రీగా మూడు సార్లు ఫ్రీగా ఇచ్చారు. 1,000 రూపాయలు ఖర్చులకు ఇచ్చారు. వాలంటీర్లే ఇచ్చారండి. మీరు మీ ప్రభుత్వం రావడం వల్ల మాకు ఎంతో బాగుంది. మళ్ళీ మళ్ళీ మీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నారు. మీరు ప్రజల ద్వారా వాలంటీర్లను పంపించి మా కష్టాలు సుఖాలను అన్ని తెలియజేసుకునే కష్టాలు సుఖాలు తెలియజేసుకోవడం వల్లే. థ్యాంక్ యూ తల్లి. నెక్స్ట్ జవాబు. మొత్తానికైతే అన్ని బాగా జరుగుతూ ఉన్నాయి కదా. మళ్ళీ మీరే రావాలని మేము కోరుకుంటున్నాం సార్. మీ ప్రభుత్వం మాకు చాలా అనుకూలంగా ఉంది. నిన్న అప్పుడు వ్యవసాయం చెయ్యాలంటే దండగలగా అనిపించేది. ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలంటే పండగలా అనిపిస్తుంది. నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. గుంటూరు కలెక్టర్ గారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ తల్లి. సార్ గుంటూరు కలెక్టర్ గారండి. సార్ నమస్కారం సార్. మా జిల్లాలో బాగుండర్ మా సుచరితమ్మ రఘు బాగుండర్ రఘు దమ్మన్న బాగుండర్నా ఇంకా ఆనందన్న గోవెడ్ ఐసీయూ సార్. సార్ మా జిల్లాలో సార్ 452,396 మంది రైతు సోదరులకి ఈసారి రైతు భరోసా పథకం వచ్చింది సార్. ఇది గత సంవత్సరం కంటే 26,000 మందికి ఎక్కువగా వచ్చింది సార్. గత సంవత్సరం 4,26,000 మందికి వస్తే 13,500, ఇప్పుడు 452,396 మందికి 249 కోట్లు వచ్చింది సార్ ఈ సంవత్సరం. సమర్థం ఇప్పుడు కోపల్లె సురేష్ బాబు అని కౌలు రైతు సార్. ఈ 3 ఎకరాలు కౌలు చేస్తున్నాడు. ఈయన వరిను తెల్లజొన్నలు పండిస్తాడు. కంచెల్లపాలెం విలేజ్ తెనాలి మండలి సార్. ఆయన మాట్లాడతారు సార్. సమర్థ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచెలపాలెం గ్రామం నుంచి వచ్చి మాట్లాడుతున్నాను సార్. నేను నా పేరు కోపల్లి సురేష్ బాబు సార్. నేను సన్నకారు రైతుని సార్. కౌలు చేసుకుంటాను. సొంత పొలం అంటూ ఏమీ లేదు. నేను 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. ఈ రైతు భరోసా వల్ల నాకు సీసీ కార్డు ద్వారాగా నాకు కౌలు చేసుకుంటా కూడా నాకు 13,500 రూపాయలు నాకు రైతు భరోసా వచ్చింది సార్. నేను వీటి వల్ల పెట్టుబడి పెట్టుకోవటానికి నాకు సులభంగా ఉంది సార్. నేను 2వ పంటగా తెల్లజొన్న పండించుకున్నాను సార్. అది 1 ఎకరానికి 25 క్వింటాలు పండించాను సార్.
వాటిల్లో అవి మన దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మన గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లోనే 2550 రూపాయలకి అమ్ముకోవడం జరిగింది సార్. చింటాకు వచ్చి బయట అమ్మితే 1500 రూపాయలని మార్కెట్ రేటు అని అంటున్నారు సార్ దళారులు. మన కొనుగోలు కేంద్రాల్లో అయితే 2550 రూపాయలకి అమ్ముకోవటం వల్ల ఒక కింటాకు వచ్చి 20 రూపాయలు లాభం వచ్చింది సార్. ఇప్పుడు పాతిక కింటాలకిన ఎకరానికి 25000 రూపాయలు లాభం చేకూరింది సార్. ఇవి ఈ డబ్బులు కూడా 3 నెలలు 2 నెలలు పడతాయని బయట అపోహలు ఉండే సార్. ఇవి అట్ట కాకుండా నేను కొనుగోలు కేంద్రంలో అమ్మిన 10 రోజులకే నాకు డబ్బులు పడటం జరిగింది సార్. నేను నా అకౌంట్లో పట్టి నేను డ్రా చేస్తున్నాను సార్. వాలంటీర్ రావాల వాలంటీర్ వ్యవస్థ వల్ల మన భారతదేశంలోనే చాలా మంచి పరిణామం సార్. ఇది గత నెలలో ఈ కోవిడ్ మూలన 3 సార్లు రైతు రావటం జరిగింది సార్. అవి వాలంటీర్లే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. 1000 రూపాయలు డబ్బులు కూడా మన ఇంటికే తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్లో తెలంగాణలో అయితే కేసీఆర్ గారు బ్యాంక్ అకౌంట్లకు వేశారు. బ్యాంకులు పోయి నుంచి తీసుకోవడం జరిగింది. మనం అయితే మన వాలంటీర్లు ఇంటికి తీసుకొచ్చి మాకు అందజేయటం జరిగింది సార్. వాలంటీర్లు ఈ కోవిడ్ మూలన ప్రతిరోజు వచ్చి చెకింగ్ చేసి ఏమన్నా జలుబులు కానీ జ్వరం కానీ ఇట్లాంటివి ఉండేయని బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు నాకు ఇద్దరు పాపలు సార్. పెద్ద పాప బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది, చిన్న పాప ఇంటర్మీడియట్ చదువుతుంది సార్. పెద్ద పాపకి విద్యా దీవెన కింద 20000 రూపాయలు పట్టాయి సార్. చిన్న పాప అమ్మ ఒడి కింద 15000 రూపాయలు వచ్చింది సార్. వ్యవసాయమే కాకుండా నా చిన్న రిక్వెస్ట్ సార్, వ్యవసాయమే కాకుండా పాడి పరిశ్రమ కూడా కొంత చేస్తే బాగుంటుంది సార్. ఇది పాడి పరిశ్రమ అంటే ఈ పల్లెటూళ్ళలో కూడా గేదెలు చాలా వరకే తగ్గిపోయినాయి సార్. దీనివల్ల మనం ప్రతి రైతు కూడా పాడి పరిశ్రమ కూడా లోన్ రూపంలో ఏదన్నా బ్యాంకులతో మాట్లాడిచ్చేస్తే కొంత లోన్ ఇప్పిస్తే కొనుక్కొని ఇది పాల కేంద్రాలు వాటికి అమ్ముకొని కొంత గవర్నమెంట్ తీసుకున్న కొంత వీళ్ళు రైతులు కూడా చేసుకొని దీనివల్ల ప్రతి చేలు కూడా వీడు పారకుండా ఇది చౌడు రాకుండా ఇట్టుంటే సార్. ఈ ఎరువు కూడా ఉపయోగపడుతుంది చాలా వేసుకోవటానికి కూడా. దీనివల్ల కొంత ఉపయోగకరంగా కూడా ఉంటుందని నేను నా ఆలోచనగా మీకు చెబుతున్నాను సార్. ఇదే రకంగా మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలి, మీ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. చేద్దాం, పాడి పరిశ్రమ మీద కూడా ఏదైనా ఆలోచన సీరియస్గా చేస్తున్నాంలే అన్న. రాబోయే రోజుల్లో దాని గురించి కూడా మంచి వార్త దేవుడిదైతే చెప్పగలుగుతామని ఆశిస్తామన్న. కడప జిల్లా, థ్యాంక్ యూ అన్న. కడప కలెక్టర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గారి సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ నవాబ్ సాబ్. మార్నింగ్ శ్రీకాంత్. మిగతా వాళ్ళందరూ పక్కన ఎవరు ఉన్నారు బా? నగరామన్నా బాగుంటారన్నా? కమలాపురం ఎమ్మెల్యే గారు, బజ్రేల్ ఎమ్మెల్యే గారు. దయమామ బాగుంటారు మామా? ఓకే సార్. బ్రీఫ్ అబౌట్ ద డిస్ట్రిక్ట్ సార్. డిస్ట్రిక్ట్ వర్క్ వస్తే సార్, 291,000 ఫార్మర్స్ సార్, 218 crores సార్ రైతు భరోసా. ఇవన్నీ మాస్కులు పెట్టుకునేసరికి అసలు ఎవరు కనపడ్డా సరిగ్గా కానీ హరికోట్. ఆర్బీకేస్ సార్, రైతు భరోసా కేంద్రం May 30th 620 రెడీగా ఉన్నాయి సార్. 620 వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్ ఆన్ మే 30th సార్. సార్ బెంగాల్ గ్రామ్ ఫార్మర్స్ సార్, 1500 క్వింటాల్స్ లాస్ట్ టైం July 8th దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రైతు దినోత్సవం జరుపుకున్నాం. దెన్ యూ హ్యావ్ అనౌన్స్డ్ ఇన్ జమల్మడుగు దట్ 1500 రూపీస్ పర్ క్వింటాల్ ఇస్తానని. అట్లా మనం ఈ సంవత్సరం మొత్తానికి సార్ 30,000 క్వింటాల్ కొనుగోలు చేశాం సార్ రైతుల దగ్గర. ఇంతేకాకుండా సార్, 12-13 బెంగాల్ గ్రామ్ ఇన్సూరెన్స్ ఏఐసి కంపెనీ దగ్గర మీరు కూడా వెన్ యూఆర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్, సో మీరు కూడా పోయి కంపెనీతో మాట్లాడడం జరిగింది. అప్పటికి కూడా ఇట్ డిడ్ నాట్ రెక్టిఫై సార్. అవినాష్ రెడ్డి గారు అయితే బ్యాంక్ లో ఎదురుకుండా కంపెనీ ఎదురుకుండా ఈ డిడ్ సో మెనీ ధర్నాస్, ఇక్కడ ఉన్న చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా దాంట్లో పాల్గొన్నారు సార్. సో వీ గాట్ 120 crores సార్, 2012-13 ఇన్సూరెన్స్, 22,000 ఫార్మర్స్ సార్ జిల్లాలో బెంగాల్ గ్రామ్ ఇన్సూరెన్స్ వచ్చింది. థ్యాంక్స్ టు యువర్
stubbornness and thanks to your goodwill, sir, that we got this amount. Sambattur Prasad Reddy kuda unnaru, sir, Ankar, he wants to talk after the farmers, sir. Sir, corona samayam daggara nunchi chusukunte, sir, turmeric, banana, sweet orange. ఈ మూడు కూడా మన జిల్లాలో పెద్ద ఎత్తున కొనుగోలు చేశాం సార్. బయట టర్మరిక్ రేట్ ఇప్పుడు 5000 యావరేజ్ ఉంది సార్. మనం 6850 రూపాయలకి మన మైదుపూర్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు సార్, ఆయన నియోజకవర్గంలో చేస్తున్నాం సార్. బనానా పులివెందల రాజంపేట నియోజకవర్గాలు సార్, ఇప్పటికే 116000 టన్నులు చేసాం సార్. బనానా మనం కానీ మొదలు పెట్టకుండా ఉంటే సార్, ట్రేడర్స్ కూడా ముందుకు వచ్చేవారు కాదు సార్. మన వి స్టార్టెడ్ విత్ 4 రూపీస్, నౌ ట్రేడర్స్ ఆర్ ప్రొక్యూరింగ్ ఇట్ విత్ 6 రూపీస్, 7 రూపీస్, 8 రూపీస్ కూడా సార్. సో ఇట్స్ ఆల్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్. స్వీట్ ఆరెంజ్ ఇంతవరకు 600 టన్నులు చేసాం సార్ జిల్లాలో, ఇట్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. 20 నుంచి పెంచమని చెప్పినాను సార్, కొంచెం పెంచే కార్యక్రమం చూసుకోండి ఒకసారి. నాకైతే ఈ రోజు అయితే ప్రద్యుమ్న సేయింగ్ 280 టన్స్ ఈరోజు తీసుకుంటామన్నారు, రేపటి నుంచి ఇంకా అంత పెంచే కార్యక్రమం చూసుకోండి సార్. సో ఐ హ్యావ్ విత్ మీ శ్రీనివాసులు రెడ్డి గారు ఉన్నారు సార్, మన కమలాపురం నియోజకవర్గం చదిపురాల గ్రామం నుంచి సార్. సో హీ వాంట్స్ టు టాక్ ఫ్యూ వర్డ్స్ విత్ దస్. నమస్కారం సార్. నమస్తే నమస్తే సార్, బాగుండి అన్న. నా పేరు పాలగిరి శ్రీనివాస రెడ్డి సార్, మాది చదిపురాల గ్రామం, కమలాపురం మండలము. నేను నాకు చిన్న వయసులో నుంచి మా నాన్న చనిపోవడం జరిగింది. నా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబము. 2004 ముందు మన రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉండి వర్షాలు సరిగా పడక, పంటలు సరిగా పండక చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. బ్యాంకు దగ్గర తీసుకున్న రుణాలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉండేవాళ్ళము. అలాంటి పరిస్థితుల్లో 2004 మన పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రైతు కష్టాలను గుర్తించి రైతు రుణమాఫీలు చేయడము, రైతు పాత బకాయిలు విద్యుత్ పాత బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి విద్యుత్ పాత బకాయిలు చెల్లించడము మాఫీ చేశారు. విద్యుత్తును పగటి పూట ఉచితంగా 7 గంటలు వరుసగా ఇవ్వడం జరిగింది. అట్లా మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపారు ఆయన. ఆయన ఉన్న ఆయన పాలనలో వర్షాలు కూడా సక్రమంగా బాగా పడేవి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా వర్షాలు బాగా పడ్డాయి. ఆయన రైతు గురించి ఎప్పటికీ పెద్ద ఆయన ఎప్పుడు రైతుల గురించి కష్టాల గురించి ఆలోచించేవారు. అంతకు పరింతలుగా మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకంటున్నా అంటే, మేము శనగలు గోడౌన్లలో సాగు పెట్టి 2 సంవత్సరాలు పెట్టినా కూడా సరైన ధర రాక చాలా అప్పుల్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను. నాకు మీరు ఇచ్చిన తర్వాత క్వింటాల్కు 1500 రూపాయల చొప్పున నాకు ఒక రైతుకు 45000 రూపాయలు లబ్ధి చేకూరింది. నాకు పైరు పెట్టుబడి పెట్టడానికి సరైన పెట్టుబడి సాయం లేక వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని పైరు సాగు చేసేవాడిని. పిల్లలు చదివించుకోవడానికి కనుక చాలా ఇబ్బంది పడేవాడిని. అలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చాక రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 12500 రూపాయలు చెప్పారు. తర్వాత వచ్చిన తర్వాత దానికి 1000 రూపాయలు అదనంగా పెంచి 13500 రూపాయలు 3 విడతలుగా చేశారు. అది కూడా మేలో 7500 రూపాయలు, అక్టోబర్లో 4000 రూపాయలు, జనవరిలో 2000 రూపాయలు సరైన సమయంలో అందించి రైతుకు చాలా ఉపాధిగా ఉండింది. ఎందుకంటే ఈ మేము సేద్యం చేసుకునేదానికి కానీ, విత్తనాలు తెచ్చుకునేదానికి కానీ, పంట కోత దశలో కానీ అన్ని సరైన సమయాల్లో మాకు అందడం చాలా అదృష్టకరం సార్. నేరుగా మా రైతు ఖాతాల్లో జమ చేశారు. నాకు కూడా 13500 రూపాయలు జమ అయినది సార్. అలాగే నాకు ఇద్దరు పిల్లలు, నాకు అమ్మ ఒడి పథకం కింద మా పిల్లలు 15000 రూపాయలు అందింది. మా పిల్లలను బాగా చదివించుకుంటున్నాను సార్, మీరు ఏమన్నా అందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే సార్, మేము ఇంతవరకు పంట బీమా చేసుకోవాలంటే బ్యాంకులోకి వెళ్ళి డీడీలు కట్టి మీ సేవలు చుట్టుకోవాలని తిరిగి చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అలాంటి పరిస్థితి లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వచ్చి గ్రామంలో ఈ క్రాప్ నమోదు చేసి దాని ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించినారు సార్ మాకు. అందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే కరోనా సమయంలో, కష్ట సమయంలో కూడా రవాణా సౌకర్యం, మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నటువంటి చిన్న రైతులు, ఏమి అరటి రైతులకు ఇలాంటి వారికి రవాణా మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే మాకు రైతు భరోసా పథకము ఈ సంవత్సరం కరోనా పరిస్థితుల్లో వస్తుందో రాదో అన్న అనుమానాలతో ఉండేవాళ్ళము.
अला पैस्थित कषा गुर्ति रोजन रूपये जम चय चाला सतोष का उ अला पं पट ने इंतु दलारेतुंड अम्मकोनी चा नष्ट अट्ला इन पट को केन्द्र धरल स्थिकरण निधि एर्पट्ठे सर मदत कल पट को केन्द्र द्वारा मंटन को पसुपैतेनेमी कंदेतेनेमी जो शन वा पटल को अभी बैठ मार्केट धर कंटे क्विंटाल वे पद रूपये अदन ची दोल चाला सतोषक विषय रैत भरोसा केन्द्र ग्राम रैत भरोसा केन्द्र एर्पट्ठा रैत भरोसा केन्द्र इतवर के मंडल आफीसल के इतना कोसम क्यू निबड़ चा इबूल पड़ती मिशनको चाला इबेवा अला पैस्थित रैत भरोसा केन्द्र द्वारा नाण्यम विनामी एर मंटा अदाट वे विधा चुत अलागे मे पे पटन बैठ दलारत मोसपोक रैत भरोसा केन्द्र द्वारा मदत धरक रैत द्राम स्थाई को चाल सतोष का उला नित्यमु रैतरी कषाल सेवे इला व्यक्ति मन राष्ट्र देश में एक्ड़ा उड़ा बहुश मिला मुख्यमंत्री अंदा उ राष्ट्र रईतांग चाल सतोष अलागे प्रति कुटुंबंलो ముసలాయన అయితేనేమీ ఒక తండ్రి అయితేనేమీ ఒక నాలాంటి యువకుడైతేనేమీ ఒక అన్నగా ఒక మనవడుగా ఒక కొడుకులా నిన్ను భావించుకొని నేను ఉన్నానన్న మీరు ధైర్యాన్ని ఇస్తున్నారు ఆ ధైర్యంతోనే మేము వ్యాపారంలో ముందడుగు వేయడానికి చాలా ఉపయోగపడుతున్నారు సార్ అలాగే దేశంలో రైతు రాజన్న మాట వినడమే గాని రైతు చాలా కష్టాలు అనుభవించి రాజన్నే మాట ఇప్పటికి కనుమరుగైపోయింది అలాగే మీ నాన్నగారు వచ్చినప్పుడు రైతే రాజన్న ఆశ మాలో చివరించి ఉండేది ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో వ్యాపారాన్ని పండుగగా చేసి రైతును మహారాజుగా నిలబెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది సార్ నేను కడప జిల్లా వాసి నా తరపున మా జిల్లా రైతాంగం తరపున మీ కృతజ్ఞతలు తెలుపుతాను థాంక్యూ సార్ థాంక్యూ సార్ నెక్స్ట్ సంబడు ప్రసాద్ రెడ్డి ఒక 1 నిమిషం గండికోట ఆర్ఎన్ఆర్ వచ్చింది కదా హరి 145 కోట్లు వచ్చింది సార్ ఎస్టర్డే ఓన్లీ గాట్ క్రెడిటెడ్ టు ద అకౌంట్ సార్ వి ఆర్ ఆన్ ద జాబ్ సార్ నెక్స్ట్ వీక్ ఐ విల్ గివ్ యు ద అప్డేట్ ఓకే నారండాల్ సంబంధించి ఆ భూమి కూడా ఏదైనా ప్రొక్యూర్ చేసేది కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చెప్పండి ఒక సార్ సరే సార్ నెక్స్ట్ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు సార్ ప్రసాద్ రెడ్డి సార్ సంబటూరు ప్రసాద్ రెడ్డి ఒక నిమిషం చెప్పు సార్ అందరికీ బాగుంటావు ప్రసాద్ राष्ट्र रईता मोटमोट जम्मी कलेक्टर सर स्वातंत्र जगह पैस्थित सर रूल पन्न पद्रेस इधे इंदा मन एम एल रवींद्रना इन चैनल सभ्यु हईदराबादी मुटल तो मैं तरह इवे नागल मंदिर रैत नूट पंद रूपये जरिए सर दी तो इप्डो उ मन अबगार तरह उसे आशा कल सर कोई पदकोड़ वेल नीचे पद्धा राशि गलते एन एन वेल शिक्षक को सतोष का सर इतना चुका चूस्त वाले कला निजान सर दी तो तुंदर करोना मार पड़न तरह जेएनएस पूर्ति खचिता सर मन जिले में अंत वा पापा की नदी ले सर मैं चाहन सभ्य एंपी एंत कृषि अंदर आई पैस्थित सर चार इबंधी सर अभी खचित राबो महिला मत पापा की अंदर चेयर सर इपड़के मैं सीबीसी चित्र बैंक मैं वेपल वरुक मोटर तेजा सर पापा की अभी कुछ बाटी पड़ता है सर ये हया में खचिता प्रदेश रहता पूर्ति तोड़ी का उड़ा मन चुनाव को नमस्कार सर ओके ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు నమస్తే సార్ భాస్కర్ సార్ ఐసీ భాస్కర్ సార్ థాంక్యూ సార్ నమస్తే విశ్వం బాగుండా విశ్వం వాసన్న బాగుండన్నా సురేష్ బాగుండా సురేష్ సినన్న బాగుండన్నా భాస్కర్ రెండో విడతలో భాగంగా 3,95,736 మంది రైతులకి 296 కోట్లు ఇస్తున్నాం సార్
మనం మొదటి విడత ఇచ్చినప్పుడు 3,50,000 కవర్ చేసాం సార్. ఇప్పుడు మనం మళ్ళా దీన్ని సార్ స్ట్రీమ్లైన్ చేసుకుని 45,000 మందికి అదనంగా 26 కోట్ల బెనిఫిట్ ఎక్స్టెండ్ అవుతుంది సార్. దీంట్లో ఒక 2,500 మంది ఆరోగ్య వ్యాపారులు ఉన్నారు సార్. తర్వాత డెత్ నామినీస్ కూడా ఉన్నారు సార్, మోర్ దాన్ 2,500. ఇవన్నీ అప్డేట్ అయినాయి సార్. తర్వాత ఈ కార్యక్రమం సందర్భంగా తర్వాత మాట్లాడడానికి హరిశ్చంద్ర అని ఉన్నారు సార్, ఆయన కొత్తపట్నం మండలం సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తేనా. రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డ మా జగనన్న సీఎం గారికి నమస్కారాలు. నమస్తేనా. నమస్తే సార్. నా పేరు హరిచంద్ర రెడ్డి, కొత్తపట్నం మండలం ఆకలల్లూరు గ్రామం. నేను 79 నుంచి వ్యవసాయం చేస్తున్నాను సార్. 79 నుంచి రెండోసారి సబ్సిడీ విత్తనాలు సమ్మర్ దయ వల్ల తీసుకొని ఈ సంవత్సరం ఈ దిగుబడి తీసుకోగలిగామంటే మీ దయ వల్లనే మేము రెండు కాళ్ళ మీద నిలబడగలిగాం సార్. ఈ విత్తనాలు కూడా వర్షాలు ఎక్కువ కురిస్తే మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే కలెక్టర్ గారు చెప్పి మాకు 1 వీక్లోనే రైతు భరోసా కేంద్రం గుండా ఇచ్చి మళ్ళీ పంట కూడా మనం పండించుకోగలిగాం సార్. గత ప్రభుత్వంలో కాళ్ళు విరిగిపోయి వెన్నులు విరిగిపోయినటువంటి పరిస్థితుల్లో రైతులు వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కాళ్ళ మీద నిలబెట్టినటువంటి రారాజు మన జగనన్న గారేనని కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తదుపరి ఈ ఈ నవరత్నాలు మీరు ప్రకటించిన ప్రకటనలో అన్ని కోణాల్లో కన్నా ఎక్కువ భాగం నిదర్శనం ఇక్కడే మనకు కనపడుతుంది సార్. మా మినిస్టర్ గారు నవరత్నాల భాగంలో ఎక్కువగా ప్రచారం చేశారు సార్. ఎన్నికల ప్రచారం 12,500 జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో నాది బాధ్యత అని ఒక కాలనీలో మినిస్టర్ గారు చెప్తుంటే ఎగతాళి చేశారు సార్. ఈరోజు నోటి మీద ఏలేసుకొని అక్కడే కూర్చుంటున్నారు. నాకు బాగా గుర్తు సార్. మళ్ళీ ప్రచారం చేశారు, బాగా తిరిగారు మా మినిస్టర్ గారు. అది ఫలించింది దేవుడు దయ వల్ల మీరు అన్నదానికి జరిగిన దానికి నిదర్శనం మన దగ్గర ఇక్కడే కనపడుతుందని కూడా మనం భావించుకోవాలి సార్. ఈ రైతు భరోసా 12,500 చెప్పారు మీరు, దానికన్నా ఎక్కువ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తున్నారు. 13,500 ఇస్తున్నారు, 5 సంవత్సరాలు అంటున్నాం మనం చూస్తున్నాం. దాన్ని కూడా ఆ రోజు కూడా మా మినిస్టర్ గారు అంటే ఎగతాళి చేశారు సార్ మమ్మల్ని. సరే 12,500 మా ఊర్లో 400 రైతు కుటుంబాలకి 40,37,500 రూపాయలు అల్లూరు గ్రామానికి వచ్చింది సార్. ఇంత డబ్బు మన జిల్లాకి ఇచ్చిన కోట్లల్లో ఒక్క అల్లూరు గ్రామానికే 40,37,500 రూపాయలు వచ్చిందంటే తమరు దయ వల్ల ఇక నా కుటుంబాలకి ఎంత సంతోషపడుతుంటారో ఒకసారి మీరు మనం ఆలోచించుకోవాల్సిన విషయం సార్ ఇది. తదుపరి ఈ రైతు భరోసా కేంద్రంలో ఇందాక మీరు అన్నారు 1.5 ఎక్కువ శాతం లబ్ధి పొందుతున్నారు, దీంట్లో 80% లబ్ధి పొంది 1.5లోనే ఉంది సార్. ఇప్పుడు కారణం ఏంటంటే 18,000 బెంగాలీ గ్రామకు వచ్చింది సార్. మేము బెంగాలీ గ్రామం వేస్తాం, ప్యాడీ వేస్తాం సార్. 18,000 బెంగాలీ గ్రామకు ఖర్చు అయింది. దిగుబడి వచ్చేసరికి 8 క్వింటాలు 8,432 డబ్బులు వచ్చినాయి సార్. అప్పుడు 12 నుంచి 14,000 ఆదాయం దానిలో కనపడింది. ఈ ప్రొక్యూర్మెంట్లో కింటాకి 500 కనపడింది సార్. 8 క్వింటాలకి 8,504 ప్రొక్యూర్మెంట్లో వచ్చింది. 18,000 ఖర్చులు 13,500 మీరు ఇచ్చిన డబ్బులే ఖర్చు పెట్టాడు రైతు. ఈ ప్రొక్యూర్మెంట్లో 4,000 మనకు మిగిలింది సార్. మళ్ళా ఇది కూడా దాంట్లో ఆదాయమే. ఎక్కువ శాతం ఖర్చు పెట్టినటువంటి రైతు ఏమి కనిపించలేదు. మీరు అన్నారు ఇందాక ఈసారి వచ్చే సంవత్సరానికి రూపాయి ఖర్చు లేకుండా వ్యవసాయం చేపిస్తా అన్నారు. ఖచ్చితంగా మీరు చేపిస్తారు దేవుడి దయ వల్ల. మేము నిలబడతాం కూడా ఈ కాలం మీద. మా మండలం వ్యవసాయ డిపార్ట్మెంట్లో ముందున్నాం, విద్యుత్తులో ముందున్నాం, విద్యారంగంలో ముందున్నాం, అన్ని కోణాల్లో 2-3 విషయాల్లో ముందున్నాం. ఇంక 2-3 రోజుల్లో ఇళ్ల ప్లాట్లో కూడా రెవెన్యూలో కూడా ముందుకు పోబోతున్నాం. ఇవన్నీ మేము ఎప్పుడూ ముందుంటాం. మాకు ఇద్దరు మినిస్టర్ గారులు ఉన్నారు,
ఎన్ఎస్పి వాటర్ కూడా తీసుకురాగలి వెంటనే మా మినిస్టర్ గారు చేయబట్టే 50 నుంచి 60 బస్తాలు ఈ సంవత్సరం ప్యాడీ పండించాం సార్. గత 4 సంవత్సరాల్లో వెన్ను విరిగిపోయి మా చెరువుల్లో నీళ్లు లేవు. మాది 1800 ఎకరాలు సార్ పీడబ్ల్యూ ట్యాంక్ కల్లూరు, నీళ్లు లేవు, పంటలు లేవు, వదిలేశాం, వెన్ను విరిగిపోయింది. ఈ సంవత్సరం మీ దయ వల్ల కాళ్ల మీద నిలబడి మీ సహకారంతో మాకు ఇద్దరు మినిస్టర్లు నాగార్జున సాగర్ నీళ్లు, మేము థాయిలాండ్ జిల్లా సార్, తోకలో తోక జిల్లాకే తోక, మేము నాగార్జున సాగర్ లో థాయిలాండ్, మా థాయిలాండ్ లో జిల్లాలో కొత్తపట్నం మండలం థాయిలాండ్ సార్ ఈస్ట్. మాకు ఎప్పుడు నీళ్లు రావు డ్రింకింగ్ పర్పస్ కింద కూడా, ఒంగోలు కాన్స్టిట్యూన్సీ. అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు రామ్ తీర్థం జలాశయం తయారు చేస్తే అదే ఈ రోజు టౌన్ కి డ్రింకింగ్ పర్పస్. మొన్నటి వరకు కూడా గ్రామాలకు కూడా అదే ఇచ్చారు సార్ నీళ్లు. అక్కడ మల్లవరం ప్రాజెక్ట్ చేశారు, అక్కడ నీళ్ళు 3 సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయారు. ఈ సంవత్సరం మల్లవరం పండించుకున్నారు, జలాశయం నాన్నగారు చేసిన దానికి డ్రింకింగ్ వాటర్ ఉపయోగపెట్టుకున్నాం. ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో చివరిలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు మినిస్టర్ గారు ఎప్పటికప్పుడు ఇద్దరు నా ఈయన పైన ఉన్నారు, మా సార్ కింద ఉన్నారు, ఇద్దరు ఎప్పటికప్పుడు నాగార్జున సాగర్ మీద కృషి చేసి మాకు నీళ్లు ఇచ్చినందుకు మీ దయ వల్ల 50 నుంచి 60 బస్తాలు ప్యాడీ 3 సంవత్సరాల యువతల పండించగలిగాం సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్, మాది 1800 ట్యాంకులో గత ప్రభుత్వంలో ట్యాంక్ తెగిపోయింది సార్. ఒకసారి తెగిపోతే మాకు వాటర్ షెడ్ ద్వారా అప్పుడు సారే వాటర్ షెడ్ ఇప్పిస్తే అది అట్లనే పెండింగ్ నిలబడి ఉంది, దానిలో పనిచేయండి మీరు వెళ్ళి ధైర్యంగా, నేను డబ్బులు ఇప్పిస్తా అంటే మన ప్రభుత్వం కాదు అప్పుడు సార్. పని చేశాం మేము వారం 10 రోజులు బాగా కృషి చేసి చేస్తే 3 నెలల్లో మాకు మినిస్టర్ గారు దగ్గర డబ్బులు ఇచ్చాడు. అప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడతారు నిజంగా ఆ 3 సంవత్సరాలు పండలేదు, ఈ సంవత్సరమే పండింది, ప్రొఫార్మ బ్రహ్మాండంగా ఉంది, మాకేమి ఇబ్బంది లేదు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంది, మీరు చేసిన సహాయం మాకు ఈ రైతులకి మర్చిపోలేదు. ఈ కరోనా సమయంలో మీరు సడలించకపోతే మా కొత్తపల్లి మండలంలో రోజుకి 20 లారీలు మిక్సీ హైదరాబాద్ పోయింది సార్, 20 లారీలు చామదంప ఆగ్రా పోయింది సార్, గ్రౌండ్ నట్టు అక్కడే మిల్లులు దాదాపు 10 మిల్లులు ఉండి గ్రౌండ్ నట్ అక్కడే మిల్లులు వేసి పప్పు ఒంగోలు సప్లై చేశారు సార్. వీళ్ళంతా బజార్ను పడేవాళ్ళు అనమాట. ఈ సడలింపులో కరోనాలో మీరు అంత సడలించినందుకు నిజంగా అసలు ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పేది కాదు. మా మండలం పేద మండలం సార్ మాది, మీరు చాలా కృషి చేసినందుకు జనతా బజార్లు ఏర్పాటు చేశారు, 50 రూపాయలు 100 రూపాయలుగా పండించారు. మా యంత్రాంగాన్ని మా మినిస్టర్లు ఇద్దరు నిజంగా చెప్పుకోలేనంత కృషి చేస్తున్నారు, అమ్మబడిచ్చారు, గోరుమద్ది ఇచ్చారు. మళ్ళీ రేపో మాపో బుక్స్ మన బుక్స్ పంపించారు, రేపో మాపో యూనిఫామ్ అయిపోతున్నారు. మా మండలంలో మేము కరెంట్లో ముందున్నాం, అన్నింటిలో ముందున్నాం. బట్టలు ఆరేసుకోమన్నారు, బట్టలు ఎక్కడ ఆరేస్తున్నారు నాకు తెలుసు, ఇప్పుడు ఎక్కడ ఆరేస్తుంది బట్టలు కరకట్ట మీద ఆరేస్తుంది. బట్టలు ఆరేయమన్న తీగల మీద మా మినిస్టర్ గారు ఈరోజు 9 గంటలు నిరంతరం ఇస్తే 9 గంటలను మిర్చిని చామదుంపని గ్రౌండ్ నట్ని ఎంత దిగుబడి చేస్తున్నారో మా మండలంలో పేద మండలం అయినా మాకు చాలా సంతోషం. మీరు మీ దయవల్ల మేము 4 కాళ్ళ మీద నెక్కేసి నిలబడతాం చెప్పారు మీరు ఇందాక, ఇంకా బలపరుస్తాం ఉన్నాం, బలం వచ్చే చేస్తారు, దేవుడి దయవల్ల బలం వస్తుంది, నిలబడతాము. ఈ వాలంటీర్ల వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, ఇంటింటి మైటు ముందే ఉంది ఆర్బీకే, సార్ వచ్చి మీటింగ్ పెడితే అక్కడే డయాసు, అక్కడే ఆర్బీకే, అక్కడే మైట్, అన్ని బ్రహ్మాండంగా జరుగుతుంది. హ్యాపీ ఫంక్షన్ ముందిస్తున్నారు, రేషన్ ఇచ్చామన్నా 1000 రూపాయలు ఇచ్చారు. ఇది ఒకటి చెప్పేదేమో సార్, నిదర్శనం కనపడుతుంది, ఎంతమంది చెప్పినా అదే కదా మనకు నిదర్శనం కనపడుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక చిన్న రిక్వెస్ట్, మేము థాయిలాండ్లో ఉన్నాం సార్, ఒంగోలు నియోజకవర్గం, కొత్తపట్నం మండలం, నాగార్జున సాగర్ మన జిల్లే థాయిలాండు, ఇక్కడి నుంచి మేము థాయిలాండ్, మా గ్రామంలో అల్లూరు గ్రామం 1800 ఎకరా పీడబ్ల్యూ ట్యాంక్ ఉంది సార్. మా మండలంలో కొత్తపట్నం మండలంలో మా ఒంగోలు కాన్స్టిట్యూన్సీలో కొత్తపట్నం మండలంలో 13 గ్రామాలు ఉన్నాయి సార్, 13 గ్రామాల్లో 7 గ్రామాలు ఈ పీడబ్ల్యూడీ ట్యాంక్ కిందనే వరి పండించాలి సార్. 3 సంవత్సరాల నుంచి పండల ఈ సంవత్సరమే పండింది. ఈ పీడబ్ల్యూ ట్యాంక్ని మీరు 400 ఎకరాలు రిజర్వాయర్ కానీ నాన్నగారు జలాశయం చేసినట్టు అల్లూరు గ్రామం పీడబ్ల్యూ ట్యాంక్ 400 ఎకరాలు రిజర్వాయర్ చేస్తే ఈ 7 గ్రామాలకి
ఈ పీడబ్ల్యూ ట్యాంక్ ఏడు గ్రామాల కొత్తపట్నం ఈత ముక్కల మడనూరు రాజుపాలెం దాకా సార్, ఈ ఏడు గ్రామాలకి మనం రెండో పంటకు కూడా ఆస్కారం చూపించిన విధంగా మనం జన్మలో మర్చిపోయిన విధంగా దీన్ని సమకూర్చుకోగలం సార్. మనం దానికి నామకరణం కూడా మా మినిస్టర్ గారికి చెప్పి దాని నామకరణం కూడా మేమే నిర్ణయం చేసుకుంటాం సార్. ఇది చాలా రోజుల నాటి జరగాల్సింది, ఇది గతంలోనే అప్పుడే చెప్దాం అనుకున్నాం సార్కి. ఇప్పుడు అవకాశం ఉంది, మీ దయవల్ల మీరు తప్పనిసరి బాగుపడుద్ది. పేద మండలం సార్, కొద్దిగా భూ సమస్యలు ఉన్నాయి, అవి కూడా పోతే మాకు రెవెన్యూ సైడ్ కూడా వచ్చే నెలలో ఇళ్ల పట్టాలు పూర్తి చేస్తారు, దాంట్లో కూడా ముందుంటాం. అన్ని కోణాల్లో మేము బాగుంటామని మీరు మరలా కూడా ఉంటారని కూడా మేము ఆశిస్తూ దేవుడి దయవల్ల మేమంతా బాగుండాలి, మీరు బాగుండాలని సెలవు ఇస్తున్నాం. వాసనారు కోఆర్డినేట్ చేయనారు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ పంపించు ఒకసారి. కృష్ణా జిల్లా కలెక్టర్ గారు, ఇంతియాజ్ అండ్ ఐసీ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. నాతో పాటు మంత్రి గారు ఉన్నారు సార్, 9 మంది ఎమ్మెల్యేలు కూడా. అంతా మాస్కులు పెట్టేసరికి అందరు కనపడి ఉన్నారు. సీను సీను జోగి నీ పక్కన మళ్ళీ విష్ణన్ అనుకుంటాం అట్ ప్రతాప పరాణ ప్రసాద్ అందరు బాగుంటారన్న, పాత్ర అన్న బాగుంటారన్న, మానన్న అనిల్ అందరు బాగుంటారన్న. సార్ కృష్ణా జిల్లాలో 318,416 మందికి రైతు కుటుంబాలకు ఈ మనకు రైతు భరోసా ఈరోజు 190 కోట్లు మనకు వారి అకౌంట్లో పడబోతుంది సార్. రైతులు ఎవరు కూడా, రైతు కుటుంబాలన్నీ కూడా ఎవరు కూడా అప్పుల బారిన పడకుండా మరి వారందరినీ రైతు కుటుంబాలని ఆదుకుంటూ పెట్టిన ఈ కార్యక్రమం వారికి ఎంతో మేలు చేస్తూ ఉందని ప్రతి రైతు కృష్ణా జిల్లాలో ఆనందంగా ఉన్నారు సార్. మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాల తర్వాత దాల్వాలో కూడా మనము వాళ్ళకు నీళ్ళు ఇచ్చాము సార్. చాలా మంచి దిగుబడి వచ్చింది. అందరికి కూడా ప్రొక్యూర్మెంట్, ప్యాడి ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో మనకు ఇమ్మీడియట్గా అమౌంట్ కూడా క్రెడిట్ కావడంతో వాళ్ళ జీవితాల్లో చాలా ఆనందం ఉందని చెప్పేసి వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. నాతో పాటు ఇప్పుడు సూరంపల్లి గ్రామము కేసర్నేని పాపారావు గారు గన్నవరం మండలం సార్, రైతు ఆయనతో తమతో తమ కృతజ్ఞతలు చెప్పాలని వెయిట్ చేస్తూ ఉన్నారు సార్. థ్యాంక్ యూ అండి పాపారావు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. కృష్ణా జిల్లా కన్నవరం మండలం సూరంపల్లి గ్రామం. నా పేరు కాసర్నేని పాపారావు సార్. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పథకాలని అమలుపరుస్తూ మళ్ళీ ఈ రాష్ట్ర రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనటువంటి రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అలాగే మరి ఈ వ్యవసాయం ఇక చేయలేము ఎందుకు అనే పరిస్థితుల్లో కాదు, వ్యవసాయం చేయాలి, వ్యవసాయాన్ని నిలబెట్టాలి, ఇది రైతు రాజ్యం, ఈ రైతు లేకపోతే రాజ్యం లేదనే మీ ముఖ్య ఉద్దేశాన్ని ఈ రైతు భరోసా ద్వారా రైతులకి ఆర్థిక సహాయం చేసి వ్యవసాయాన్ని ఇంకా పురోభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చేసే మీ కృషి పట్టుదలకి మా ధన్యవాదాలు. అట్లాగే నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతు మాట వినపడే పరిస్థితి, మళ్ళీ మధ్యలో 7-8 సంవత్సరాలు ఆ పరిస్థితి లేదు. మీరు సుదీర్ఘ పాదయాత్రలో రైతుల సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకొని అందరి బాధలు ఈని నవరత్నాలు అనే పథకాలలో భాగంగా ఈ రైతు భరోసాను తీసుకొచ్చారు. ఈ రైతు భరోసా సన్న చిన్న కారు రైతులకు చాలా ఉపయోగకరం.
మీరిచ్చే 13,500 మూడు విడతలు తొలి విడతగా 7,500 ఈరోజు ఇవ్వబోతున్నారు. ఇది తొలకరి అమౌంట్గా వర్షం పడి తొలి అవసరాలకు తీర్చడానికి దిక్కులు చూడకుండా రైతుకి నేరుగా అతని ఖాతాలో బ్యాంక్ ఖాతాలో వేసే పరిస్థితి, ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా మీ అమృతాస్త్రాలతో ఇచ్చిన 7,500తో వ్యవసాయ పనులు మొదలు పెడితే అది సుభిక్షం ఆనందం. కనుక ఇంకా రైతు కోసం మీరు చేస్తున్న పథకాలు సుమారుగా 2,000 కోట్ల రూపాయలతో విపత్తు నిధి ఏర్పాటు చేయటం అనేది ఒక కార్యక్రమం, 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయటం అనేది ఇంకొక పథకం. అట్లాగే వ్యవసాయం చేసే రైతు ఏదైనా ఇబ్బందితోటో అలాంటి పరిస్థితి రాకూడదు. ఇదైపోతే ఆ కుటుంబాన్ని బాధలు పడకోకుండా ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేదానికి ఆ చనిపోయిన రైతుకి 7,00,000 రూపాయలు ఇవ్వడం అనేది, అది జిల్లా ప్రధానాధికారి వెళ్ళి ఆ ఇంటి వద్ద అందజేయాలనే మీ మాట రైతులు మీద మీకున్న ప్రేమని సాటి చెప్పింది సార్. అలాగే 9 గంటలు రాత్రి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోయిందో తెలియని టైంలో 9 గంటలు నాణ్యమైన కరెంటు పగటి పూట రైతులకు ఇవ్వటం అనేది చాలా గొప్ప అంశం అండి. అలాగే మీకేదైనా సమస్యలుంటే, మీరికి బాధలుంటే మీరు 1902 అనే ఉచిత ఫోన్ నెంబర్కి చేసి మీ సమస్యలు చెప్పండి, అవి నాకు వినపడతాయి, తర్వాత నేను పరిష్కరిస్తాననేది చెప్పటం మీరిచ్చే భరోసా రైతుకి, రైతు మీద మీకున్న ప్రేమని సాటి చెప్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేశంలో భూమి ఉన్న రైతుకి ఇవ్వటం లేదు భరోసా. భూమి లేకుండా వేరే వాళ్ళ భూమి కౌలుకు తీసుకున్న రైతు కౌలు రైతుకి రైతు భరోసా ఇవ్వటం అనేది చాలా అభినందించదగ్గ అంశం సార్. అది రైతు పట్ల రైతు కుటుంబాల పట్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఇంత ప్రేమ ఉంటుంది, ఇది రైతు కుటుంబం, రైతు బిడ్డ రాజు అయితే ఎలా ఉంటుంది అనేది మీరు నిరూపించుకునేందుకు పడుతున్న తపన ఆరాటం చాలా అభినందించదగ్గదండి. అట్లాగే మరి ఏయో వాగ్దానాలు చేసి మర్చిపోయే పరిస్థితి లేకుండా మీరు పెట్టిన నవరత్నాలని మీరు కూర్చున్న హాల్ చుట్టూ రాసుకొని నిత్యం వాటిని అటు ఇటు చూస్తూ ఎక్కడ మాట తప్పుతానో మడం తిప్పుతానో అని నిత్యం భయపడుతూ వాటిని గుర్తు చేసుకుంటూ ఆ నవరత్నాలని జనం వద్దకి తీసుకెళ్ళి ఇవ్వాలనే మీ తపన ఆరాటం చాలా అభినందించదగ్గదండి. అలాగే మరి నాన్నగారు ఉండగా మాకు పోలవరం కాలువ తవ్వటం అనేది జరిగింది, అది తర్వాత నిమ్మలంగా పూర్తయింది. మా ఊరు పక్క నుంచే వెళ్తుంది సార్. ఆ పోలవరం అనేది ముఖ్యంగా మాది మెట్ట ప్రాంతం అప్లైండ్ ఏరియా, దానివల్ల ఈరోజు మాకు అది దాడవా సారవా పండే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి రైతు కుటుంబం రైతుకి మేలు చేసే పరిస్థితి, రైతు బాధలు తెలిసిన మీ పాదయాత్రలో ఇని అన్ని నేను ఉన్నా నేను విన్నా అనే మాటకి నిదర్శనంగా చెప్పిన ప్రతి హామీని ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకుంటూ మరి ఆర్థికంగా లేకపోతే ఇంకో సమస్యలుండా రాష్ట్రంలో ఎన్ని సమస్యలుండా అవన్నీ అధిగమించుకుంటూ మాట తప్పకుండా మడం తిప్పకుండా వెళ్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే గత ప్రభుత్వం మొక్కజొన్నకి కింటాకి 200 రూపాయలు బోనస్ ఇస్తానని ఇవ్వలేకపోయినా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ రైతులకి ఆ ప్రభుత్వం ఎగ్గొట్టినా మనం ఎగ్గొట్టకూడదు అనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఇవ్వాల్సిన సొమ్ము కూడా మా ఖాతాల్లో మీరు వచ్చిన తర్వాత వేసిన దానికి ఇంకా ధన్యవాదాలు. అలాగే మరి రేపు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలని పెట్టబోతున్నారు. మండలాలకు వెళ్ళి మండలాల్లో పనిచేయడం ఉండకోకుండా గ్రామాల్లో మా ఇంటి దగ్గర మా ఇళ్ల పక్కన మా గ్రామంలో ఈ రైతు భరోసా కేంద్రాలనే ఏర్పాటు చేసి వీటి ద్వారా రైతులకు ఇంకా మరిన్ని మెరుగైన సేవలు చేయాలని మీ యొక్క ఆలోచన విధానం అభినందించదగ్గది. అట్లాగే మరి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు
పురుగు మందులు విత్తనాలు సప్లై చేస్తామని ఇప్పుడే మీరు చెప్పి ఉన్నారు. ఇంకా అది గొప్ప అంశము. అట్లాగే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించుకునేందుకు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా అభినందించదగ్గదండి. అట్లాగే అలాగే ఈ రైతాంగం, ఈ రైతు కూలీలు ఎప్పుడు మీకు అండగా మీరు చేసే ప్రతి పనికి మీ ఎన్నంటే ఉంటారని, మరి ఆ భగవంతుడు దయ, ఈ రైతు రైతు బిడ్డల దయ ఎల్లవేళలా మీ పైన ఉండాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు ఆయురారోగ్యాలు మీకు ప్రసాదించాలని, ఈ రైతాంగానికి ఈ రాష్ట్రానికి మీరు కొన్నంత భరోసాగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు మీరు మరింత కృషి చేయాలని, మీరిచ్చే ప్రతి సూచనని మేము చూసా తప్పకుండా పాటిస్తూ మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో అగ్రగామిని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకోరోజు. ఈరోజు ఈ కార్యక్రమం చాలాసేపు చాలామంది రైతులు మాట్లాడారు, అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటూ దేవుడిని. ఈ కార్యక్రమంలో భాగంగా కంప్యూటర్లో ఇప్పుడు ఆ బటన్ నొక్కబోతా ఉన్నాను. ఇక ప్రతి రైతు అకౌంట్లోకి, అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పోతాయి. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ బటన్ నొక్కుతా ఉన్నా. Thank you.